నమస్కారం సార్. సార్, పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమాకి సంబంధించి, అంటే హీరో అండ్ విలన్ కి మధ్య ఉన్న రిలేషన్ గురించి, ఈ సినిమా స్టోరీ గురించి ఆ డైరెక్టర్ గారు చెప్పినట్టుగా వార్తలు రావడం చూస్తున్నాం కదా సార్, మరి దాని ప్రకారం ఏ విధంగా ఉండబోతుంది సినిమా? మీరు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు సినిమాలు రాజకీయాల్లో బిజీగా ఉండిపోవడం, మూడు భారీ సినిమాలు ఆగిపోయాయి. ఒకటి హరిహర వీరమల్లు, ఒకటి తరువాత ఉస్తాద్ భగత్ సింగ్, ఒకటి తర్వాత ఇప్పుడు ఓజీ, నథింగ్ బట్ ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అని. సో గ్లిమ్స్ అయితే బాగా గూస్ బంప్స్ తెప్పించే. జనరల్గా పవన్ కళ్యాణ్ గారికి గన్స్ అవంటే చాలా ఇష్టం అని కూడా చాలా సందర్భాల్లో కొంతమంది దర్శకులు కూడా ఇంటర్వ్యూలో చెప్పడం జరిగింది. సో ఒరిజినల్ గ్యాంగ్స్టర్ అంటే ఖచ్చితంగా గన్స్ బాంబ్స్ వీటితోనే పని ఉంటుంది, కరెన్సీ ఎట్లా గ్యాంగ్స్టర్ ఎలా ఉంటారు ఏంటంటే. సో గ్యాంగ్స్టర్ లాంటి వాటికి ఎక్కువగా వాళ్ళ శత్రువులు ఎక్కడ తయారవుతారంటే వాళ్ళ గ్రూపులోంచి తయారవుతారు. ఒకటి, ఎప్పుడు నేను తమ్ముడుగానే ఉండిపోవాలా, లేకపోతే నేను ఎప్పుడు అన్నయ్యగానే ఉండిపోవాలా, నాకు ఇప్పుడు రాజ్యాధికారం రాదా అనే ఫీలింగ్లో ఉండేవే. ఇప్పుడు కూడా ఇప్పుడు మహాభారతం నుంచి తీసుకుంటే రాజ్యం రాజ్యాధికారం దక్కించుకోవడం కోసమే తాపత్రయం ఇవన్నీ కూడా. సో అలాగే ఇక్కడ గ్యాంగ్స్టర్గా నెక్స్ట్ ఎవరు, నా ఎప్పుడు నేను సెకండ్ వన్గానే ఉండిపోతాను, ఫస్ట్ వన్ నేను ఎప్పుడు అవుతాను అనే ఫీలింగ్ ఉన్నది సహజం. సో ఆ పాత్రలో కూడా ఒక బాలీవుడ్ స్టార్ని పెట్టడం, అది కూడా ఇమ్రాన్ హష్మీని పెట్టడం చాలా రోజుల తర్వాత, అంటే ఆయన కొన్నాళ్ళు ఎందుకో ఇండస్ట్రీకి బాగా దూరం అయ్యారు, వాళ్ళ అబ్బాయికి సమ్ భయంకరమైన వ్యాధితో బాధపడడం, ఒక్కసారిగా కుంగిపోయాడు మనిషి. బట్ అఫ్కోర్స్ అన్ని రకాలుగా చేసి కాపాడుకోగలిగాడు. ఆ తర్వాత ఎందుకో సినిమాలకి కొంత దూరం అయ్యాడు, దూరం అయిన తర్వాత మరలా ఇప్పుడు సినిమాలు నటించడానికి కానీ ఇది వస్తున్నారు. ఒకనొక టైంలో 2000 ఆ టైంలో ఇమ్రాన్ హష్మి అంటే ఒక హస్కీగా ఒక సెక్సీ బాయ్గా బాలీవుడ్లో మంచి గుర్తింపు ఉన్న హీరో. హిమేష్ రేషామి అని మ్యూజిక్ డైరెక్టర్, ఈయన ఇంచుమించి ఒకేసారి ఇండస్ట్రీకి వచ్చారు. ఈయన సినిమాలింటికి ఆయనే పాటలు పాడు, అప్పట్లో చాలా ఈయన సాంగ్స్ బాగా ఊపాయి. సో ఆ ఇమ్రాన్ హష్మి మరలా ఇప్పుడు తెర మీదకి రావడం, మంచి మంచి పాత్రలు ఎంచుకొని చేయడం, దట్టు పవన్ కళ్యాణ్ గారితో చేయాలంటే ఎవరికైనా ఉంటుంది. ఆయన ఇమేజ్ ఇంకా చెప్పక్కర్లేదు, రాజకీయాల్లోకి వచ్చాక ఇటువంటి విమర్శలు ఎదుర్కొంటున్నారేమో కానీ. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో కూడా ఎలా అయిపోయిందంటే బాలీవుడ్ కానీ శాండిల్వుడ్ కానీ టాలీవుడ్ కానీ కాలీవుడ్ కానీ ఇవేవి లేవు, ఇంకా ఇండియన్ సినిమాగా రూపాంతరం చెందిన ప్రస్తుత నేపథ్యంలో ప్రతి సినిమాలో కూడా అన్ని రకాల భాషలకు చెందిన వాళ్ళు పాత్రలు కూడా మింకిల్ చేసి చేయడం, నటింపు చేయడం, దాన్ని పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ చేసుకోవడం అనేది ఒక ఆనవాయితీగా వచ్చేసింది, ఒక అలవాటుగా అయిపోయింది. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు లాంటి క్రేజీ స్టార్ కాబట్టి, సో ఈయన్ని హిమేష్ రేషామి గారు విలన్ గాను పెడుతున్నారు, అండ్ మోర్ ఓవర్ ఈయనకు ఒక సవతి బ్రదర్ లాగా, అంటే దాని స్టెప్ బ్రదర్ అంటారు, అంటే తల్లి ఇద్దరు బట్ తండ్రి ఒకడే అన్నట్టుగా చాలా సినిమాలు వచ్చాయి కదా. సో అలా వచ్చినప్పుడు ఏమంటుందంటే మొదటి భార్య పెద్ద భార్య కొడుకు రాజు అవుతాడా, చిన్న భార్య కొడుకు రాజు అవుతాడా, అలాంటి విషయంలో చినికి చినికి గాలివాని గొడవలు పెద్దవైపోయాయి, గ్యాంగ్లుగా తయారైపోయాయి, గ్యాంగ్స్టర్లు అయిపోయి విలన్స్గా అవుతుంటారు. సో అట్లా ఒక సవతికి తల్లి కొడుకుగా ఈయన ఒక హిమేష్ రేషామయ్య గారిని పెట్టడం, దాన్ని విలన్గా ఎలివేట్ చేయడం అనేది స్టోరీలో చిన్న హింట్ ఇచ్చినట్టుగా చెప్తున్నారు. ఏదైనా టేకింగ్ బట్టి ఉంటుంది మనకి, చూ అబ్బా ఏముంటుందిలే గ్యాంగ్స్టర్లు, ఇంకా ఏదో ఒక దానికోసం గొడవ పడతారు, క్లైమాక్స్లో కొట్టుకుంటారు, ఎవరో ఒకరు మిగులుతారు తమ్ముడు కోసం అని. ఇప్పుడు ఛత్రపతి కాన్సెప్ట్ అదే కదా, ఇంచుమించు ఈయన ఒక గ్యాంగ్స్టర్ లాంటి వాడు ఛత్రపతిలో ప్రభాస్ గారిని, తమ్ముడు కూడా వేరే వాళ్ళ పార్టీలో చేరుతాడు వీడిని తొక్కాలని ఉద్దేశంతో, క్లైమాక్స్లో అన్నదమ్ములు కలుసుకోవడం ప్రతి దగ్గర ఉండేదే. బట్ టేకింగ్ బట్టి అక్కడ రాజమౌళి టేకింగ్ ఎలా ఉంటుంది, ఇక్కడ ఈయన టేకింగ్ ఎలా ఉండబోతుంది అనేదే ప్రధాన అంశం. ఆ హీరోని సరిగ్గా ఎలివేట్ చేయగలడం, ఎలివేషన్స్ చేసే సీన్స్ రెండు మూడు పడాలండి, పడితే జనాలకు అదే. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, కబాలీ సినిమా పోయింది, నిరాశపరిచింది రజనీకాంత్, కానీ ఫస్ట్ హాఫ్ ఒక 10-15 నిమిషాల వరకు రజనీకాంత్ గారిని ఎలివేట్ చేసే విధానమే జనాలకు నచ్చేసింది. ఆ తర్వాత మరి సినిమా ఏం డల్ అయిపోయి ఉంటుంది. ఆ ఎలివేషన్ ఎలా ఉందో దాన్ని ఎలాగా కొనసాగించుంటే సినిమా ఎక్కడో ఉండేది. అట్లా అనేది తీయడం, చెప్పేటప్పుడు ఎంత బాగా చెప్తారో నెరేట్ చేస్తారో, అది సెట్స్ మీదకి వెళ్ళేసరికి ఆ స్థాయిలో ఉండదని నా అభిప్రాయం. ఓకే, చాలామంది రీచ్ అవ్వలేరు, బట్ అలా రీచ్ అవ్వగలిగితే స్టోరీస్ ఏమైనా పాత్రలు మార్చి ఎలివేషను, తర్వాత బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఉంటుంది. బ్యాక్గ్రౌండ్స్ మీరు కొన్ని సందర్భాల్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ తగ్గించేసి సినిమాలు చూడండి, ఎస్పెషలీ హర్రర్ సినిమాలు. మీకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లేకపోతే మీకు భయం అనిపించింది ఏవి, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంటేనే డోర్ వేసినా కూడా హర్రర్ సినిమాలో భయం వేస్తుంది, కిర్ర అని సౌండ్ వస్తే ఏంటంటే డోర్ పడితే అంత భయంకరంగా ఉందిరా అని.
గతంలో రామ్ గోపాల్ ఉన్న సినిమా మీరు రాత్రి సినిమా చూస్తే కేవలం అదొక అన్ని కలలే సినిమాలో, కానీ ఆ పిక్చరైజేషన్, ఆ టేకింగ్, ఆ డోర్ సౌండ్ కూడా భయం వేస్తుంటుంది. అలాగా ఇక్కడ కూడా ఆ గన్స్ సౌండ్స్, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, హీరోని ఎలివేట్ చేసే సీన్స్ రెండు మూడు పడితే హైలైట్గా ఉంటుంది. అలాగే లేకపోతే ఏమవుతుందంటే ఏముందిరా రొటీన్ అనేస్తారు. బట్ తీసే విధానం చాలా ఇంపార్టెంట్. బట్ పవన్ కళ్యాణ్ గారు కూడా హెయిర్ స్టైల్, ఇప్పుడు రాజకీయాల్లో ఉన్న కూడా ఆ హెయిర్ స్టైల్ కూడా ఆ ఓజీకి రిలేటెడ్గాను, హరిహర వీరమల్లకు ఏదైనా ఒక మిత్, దాన్ని ఏమంటారు బిఫోర్ ఇండిపెండెన్స్ సంబంధించిన స్టోరీ లాంటిది, తర్వాత ఉస్తాద్ భగత్ సింగ్ కూడా ఒక సామాన్యుడి పోరాటం ఎలా ఉండబోతుంది అనే దాని మీద కూడా ఉంటుంది. కాబట్టి సో అన్నిటికీ రిలేటెడ్గా ఆయన హెయిర్ పెంచుతూ వస్తున్నాడు. అదే హెయిర్తో ఎప్పుడైనా ఫ్రీ అయితే మళ్ళీ ఏదో ఒక షెడ్యూల్లో పార్టిసిపేట్ చేసి యాక్ట్ చేసి వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందని ప్రొడ్యూసర్సు, ఎస్పెషల్లీ డైరెక్టర్లు రెడీగా స్క్రిప్ట్ రాసుకొని షెడ్యూల్ రెడీ చేసుకుని ఉన్నారు, ఆ పాత్రలన్నీ కూడా రెడీ చేసుకుని. బట్ ఎన్నికల నేపథ్యంలో కొంచెం ఫ్రీ అయ్యాక, పోలింగ్ తర్వాత కొంచెం ఫ్రీ అయినాక మేబీ చేస్తే చేయొచ్చు, లేదా గవర్నమెంట్ ఫామ్ అయ్యి ఒక నెల రోజులు అయిన తర్వాత ఎక్కడెక్కడ సర్దుకున్నాక వారంలో ఒకరోజు రెండు రోజులు చొప్పునైనా కేటాయించి చేయాలనే ఆలోచనలు కూడా ఉన్నట్టుగా అనుకుంటున్నారు. చూద్దాం మరి. అంటే ప్రేక్షకులు అయితే పవన్ కళ్యాణ్ గారు ఒక్క సినిమా అయినా చేయాలి అనే తహతహలు ఆడుతున్నారు. కొన్ని కొన్ని సినిమాలకి, హరిహర వీరమల్ లాంటి సినిమాలకి మ్యాక్సిమం అన్ని అయిపోయి బట్ పోస్ట్ ప్రొడక్షను తాకిపాటు ఏవో కొన్ని పెండింగ్ ఉన్నాయంట. అట్లా వన్ బై వన్ ఒక్కొక్కటిగా ఇప్పుడు ఏవైతే కమిట్ అయ్యారో కమిట్ అయిన వరకైనా రిలీజ్ అయ్యి చేసేస్తే బాగుంటుంది, ప్రేక్షకులు కూడా ఏగర్లు వెయిట్ చేస్తున్నారు కాబట్టి బాగుంటుంది. మరి ఆయన రాజకీయ నేపథ్యంలో రేపు గవర్నమెంట్ ఫామ్ అయ్యాక ఇంకాస్త బిజీ అయిపోయి గవర్నమెంట్ క్యాబినెట్లో మెంబర్ అయిన తర్వాత ఇంకా చేసే అవకాశం ఉంటుందో ఉండదో చెప్పలేము. కాబట్టి ఉన్నవారికైనా చిన్న చిన్న పెండింగ్ వర్క్ కంప్లీట్ చేసి రిలీజ్ చేస్తే బాగుంటుందని ఫ్యాన్స్ వేయి దేవుళ్ళకి మొక్కుంటున్నారు. చూద్దాం వాళ్ళ ఆశలు ఎంతవరకు రీచ్ అవుతారనేది. మొత్తం మీద ఓజీ మాత్రం ఒరిజినల్ గ్యాంగ్స్టర్ సరైన నిర్వహణ, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు మహానటుడు అని చెప్పలేను కానీ ఆయన బాడీ లాంగ్వేజ్కి, ఆయనలో ఉండే ఆ నటన స్కిల్స్కే చాలామంది ఫ్యాన్స్, ఆయన స్టైల్స్కి మెయిన్ ఒక ట్రెండ్ క్రియేట్ చేసుకున్నాడు కదా. ఆయనే చెప్తాను పెద్ద నటుడు కాదని, నేనే చెప్పు ఒక అభిమానిగా నేను కూడా చెప్తున్నా, ఆయన సూపర్ యాక్టర్ అని అన్న కానీ అంత ఒక స్టార్ ఇమేజ్, అంటే ఆయన బాడీ లాంగ్వేజ్, ఆయన స్టైల్స్కే ఇంకెవరు చేయలేరేమో ఇండియన్ స్క్రీన్ మీద అనిపిస్తుంది. అటువంటి పెక్యులర్ బాడీ లాంగ్వేజ్ ఉన్న పర్సన్ ఆయన. సో దానికోసమే పడి చేస్తారేమో జనాలు ఒక సినిమా పూరి జగన్నాథ్ గారు అంటారు కదా, ఆయనకు ఉండే వాళ్ళందరూ అభిమానులు కాదు భక్తులే అని. సో మరి ఆ భక్తుల కోసం సినిమా రిలీజ్ అవ్వాలని కోరుకుందాం.